ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా మీనాక్షి డైరీస్ ఈ రోజు లెమన్ కుక్కుంబర్ అంటే బుడమ దోసకాయలతో ఒరుగు చూద్దామండి ఈ బుడమ దోసకాయలతో ఒరుగు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనకు ఈ ఒరుగు పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ఒరుగు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు ఇట్లా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి మనకు ఇవి పంట పొలాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయండి పల్లెటూళ్ళలో లేదా మార్కెట్స్ లో కూడా చాలా విరివిగా దొరుకుతాయి ఇవి మనము కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది వీటికి నేను మూడు కేజీల ముడవ దోసకాయలు తీసుకున్నాను వాటి కొలతతో మీకు చెప్తాను కరెక్ట్ గా అదే ప్రాసెస్ లో చేయండి మరీ లేదంటే ఉప్పు ఎక్కువైపోతే మనకు చాలా ఉప్పు ఊరిపోతుంది వీటిల్లో అందుకని కరెక్ట్ కొలతలు చెప్తాను అదే పద్ధతిలో చేసుకోండి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉండే ఈ ఒరుగును ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఈ బుడం దోసకాయల్ని ఇలా పొడువుగా ముక్కలుగా తరుక్కోవాలి ఒక కేజీ బుడం దోసకాయలకి యాభై గ్రాముల ఉప్పు సరిపోతుందండి లేదా చిన్న టీ గ్లాస్ ఉప్పు గ్లాసులు లెక్క చెప్పాలంటే నేను మూడు కేజీలు తీసుకున్నాను కదా నూట యాభై గ్రాముల ఉప్పు సరిపోయింది ఒక టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి ఇందులోకి పుల్లటి మజ్జిగను యాడ్ చేసుకోవాలండి మనము ఇలా ముక్కలో మునిగేదాకా మజ్జిగను పోసుకోవాలి ఒకవేళ మీకు మజ్జిగ తక్కువైందంటే మనము కొంచెం కొంచెంగా మజ్జిగన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కనీసం ముప్పా వంతు మజ్జిగనన్నా తప్పకుండా పోసుకోవాలి తర్వాత మనకు మజ్జిగ మిగిలినప్పుడు కొంచెం మజ్జిగను యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చేత్తో కలిపేసుకోవాలండి మొత్తం ఉప్పంతా కరగాలి మనం రెండు రోజుల పాటు దీన్ని మజ్జిగలో ఊరనివ్వాలి కానీ ఉదయం సాయంత్రం ఆ రెండు రోజుల్లో తప్పకుండా ఉదయం సాయంత్రం ఒక్కసారి చేత్తో మొత్తం ముక్కల్ని కిందకి పైకి చేయాలి ఇలా చేయడం వల్ల ఉప్పు మొత్తం ముక్కకి సరిగ్గా పడుతుంది ఉప్పు అంతా కరిగిపోతుంది చూసారా రెండు రోజుల తర్వాత ముక్క మంచిగా ఊరింది చూడండి మజ్జిగ కూడా చిక్కబడుతుంది మనకి ముక్కలు పీల్చడం వల్ల మజ్జిగని మజ్జిగ కూడా చిక్కబడుతుంది చూడండి ముక్కంతా కొంచెం మెత్తబడింది మనకి ఇప్పుడు ఈ ముక్కల్ని రెండు రోజుల తర్వాత ఇలా మొత్తం ఒక్కసారి చేత్తో గట్టిగా పిండేసేయాలి మనము ఇలా చేత్తో పిండేసి ఒక పొడి బట్ట తీసుకొని ఆ పొడి బట్ట పైన ఈ ముక్కలన్నిటినీ వేసుకోవాలి అసలు మజ్జిగ ఉండొద్దండి చాలా గట్టిగా మొత్తం మజ్జిగ లేకుండా పిండేసి వీటిని ఒక బట్టలోకి వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇలా ఎండలో ఆరబెట్టాలి ఉదయం ఆరబెడితే మనము సాయంత్రానికి మళ్ళీ వీటిని తీసుకోవాలి చూసారా ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ముక్కలు చూసారా మొత్తం దగ్గర పడ్డాయి మనకి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ మనము ఏదైతే మజ్జిగ ఉందో అదే మజ్జిగలోకి ఈ ఒరుగుని వేసుకోవాలి ఇలా మనము ప్రాసెస్ని ప్రతిరోజు రిపీట్ చేయాలండి ఒక మూడు రోజుల పాటు రిపీట్ చేస్తే మనకు ముక్కలంతా మజ్జిగను పీల్ చేస్తాయి మనకు మొత్తం మజ్జిగ అయిపోయేదాకా మనం ఈ ప్రాసెస్ ని రిపీట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ పద్ధతిలో గట్టిగా ముక్కల్ని పిండేసి మళ్ళీ ఎండలో ఆరపెట్టుకోవాలి ఇదే పద్ధతిని మనము మూడు రోజుల పాటు మజ్జిగలో వేసిన తర్వాత మజ్జిగంతా ఇలా చిక్కబడిపోతుందండి చిక్కబడిన తర్వాత మనం ఆ మజ్జిగలో ఇంకా వేసేయకుండా మనం ఈ డైరెక్ట్ డైరెక్ట్గా ఎండలో ఆరపెట్టుకోవాలి మనము చూసారా ఎండలో ఆరబెట్టిన తర్వాత మనకు ఒరుగు తయారైపోయింది ఇలా చేత్తో తీసుకుంటే ఇలా విరిగిపోతుందండి అంతదాకా మనం ఎండబెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు కడాయి పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ ఒరుగుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగా పొంగుతాయండి మనం నూనెలో వేసి ఇవి చూడ్డానికి చెప్పటాల్లా ఉండేవి ఒక్కసారిగా ఇలా పొంగిపోతాయి చాలా బాగుంటాయండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా తొందరగా కూడా వేగిపోతాయి చూసారా ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఎండిన తర్వాత అస్సలు చేదు ఉండవండి ఇవి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం కారం జల్లుకొని ఇది సాంబార్లోకి లేదా సాయంత్రం పూట ఇలా టీ తాగుతూ తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా చేత్తో ఇలా అంటే విరిగి